రైతుక ఎన్నికల ప్రచారంలో భాగంగా మొయినాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ధాన్యానికి 500 బోనం ఇస్తామన్నారు కదా క్వింటాల్కు, ఏమైంది అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు, పెన్షన్లు ఏమైపోయినాయి. ఏది కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పలేదు. ఇప్పుడే చెల్లించాల్సిన పని లేదు కాబట్టి బస్సులు పెట్టారు. బస్సులలో తిరగండి, ఇదే ఇంద్రమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే సోనియమ్మ రాజ్యం. బస్సులలో తిరగండి, ఇదే కాంగ్రెస్ పార్టీ రాజ్యం. బస్సులలో తిరిగితే మీ అప్పు మాఫీ అయిపోండి అయిపోయింది అనుకోండి. బస్సులలో తిరిగితే ఇదే ఎకరానికి 15,000 అనుకోండి. బస్సులలో తిరిగి ఇదే మహిళలకు నెలకు 2,500 ఇచ్చామనుకోండి. బస్సులలో తిరిగి ఇదే ధాన్యం మీద 500 బోనస్ అనుకోండి. సోనియమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు అంటే ఏంటో అర్థం చేసుకుంటాం. ఈరోజు నేను ముందు చెప్పాను, మేము మా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ C70 తొలగిస్తామన్నాము. అది మోడీ గారి గ్యారంటీ. మోడీ గారి గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసే గ్యారంటీయే మోడీ గారి ప్రభుత్వం నడుపుతుంది. 500 సంవత్సరాల క్రితము నా దేశం మీద దాడి చేసినటువంటి దురాక్రమణదారుడు బాబర్ అయోధ్యలో రామ మందిరం కూల్చివేసి వివాదాస్పదం కట్టడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది రాజులు వచ్చారు, అనేక ఉద్యమాలు జరిగాయి. సాధువులు, సన్యాసులు, ఋషులు, మహానుభావులు, హిందూ భక్తులు, రామ భక్తులు అనేక పోరాటాలు చేశారు, వేలాది మంది చనిపోయారు. కానీ అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాల. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత కోర్టులో జరిగింది కేసులు. 200 సంవత్సరాలు పరిపాలించారు రామభక్తులు, 200 సంవత్సరాలు పోరాటం చేశారు. కానీ బ్రిటిష్ వాళ్ళ హయాంలో కూడా న్యాయం జరగలేదు, రామాలయ నిర్మాణం జరగలేదు. స్వాతంత్రం వచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏదైతే విదేశీ దురాక్రమణదారులు ఈ దేశాన్ని ఇస్లామిజం చేయడం కోసం ఏదైతే లక్షలాది దేవాలయాలు ధ్వంసం చేశారో ఆ దేవాలయాన్ని పునరుద్ధరిస్తామంటే ఇదే నెహ్రూ కుటుంబం, ఆనాటి ప్రధానమైనటువంటి జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడ్డుకున్నాడు. సెక్యులరిజం పేరుతో హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉంటే హిందూ దేవాలయాలను పునరుద్ధరణ కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నది. కానీ ఆ రోజు హోం మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రి మాటను ఖాతరు చేయకుండా అయోధ్యలో సోమనాథ దేవాలయాన్ని, ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామ మందిరాన్ని నిర్మాణం చేస్తామంటే దాన్ని కూడా ఒప్పలేదు, రెండింటి కూడా ఒప్పుకోలేదు. చివరకు ప్రధానమంత్రిని లెక్క చేయకుండా తన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ మందిరాన్ని పునరుద్ధరించారు.